ఇది ఇప్పుడు మనం కోవిడ్ నుంచి బయటపడుతూ పెద్ద సినిమాలే ఆడతాయి ఇంకా మన చిన్న సినిమాలు ఆడవు ఇవన్నీ అని అంటుంటే మళ్ళీ మన తెలుగు ఓన్లీ ఇన్ తెలుగు వీఆర్ సీయింగ్ దిస్ వేర్ అగైన్ మన ఫిల్మ్స్ ఆర్ మేకింగ్ కమ్ బ్యాక్ సో మెనీ స్మాల్ ఐ వోంట్ నాకు అసలు అసలు చిన్న సినిమా అంటేనే వర్డ్ ఇష్టం లేదు బట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే మనకి పెద్ద పెద్ద అగ్ర హీరోలు ఉన్నారు ఇక్కడ పది మందిలో ఐదుగురు ఆరుగురు ఇక్కడే ఉన్నారు అలానే చిన్న సినిమాల్లో ఆడేయి ఏ సినిమా ఆడినా ఇక్కడే ఎక్కువ ఆడుతుందనే నమ్మకం మాకు అన్నపూర్ణలో ఆల్వేజ్ ఉందండి ఎప్పుడు నేను యాక్చువల్లీ ఇది చేస్తున్నాము అని నేను గారికి చెప్పినప్పుడు ఆయన అన్నారు ఎలాంటి సినిమా సుప్రీ అని అన్నారు ఆలోచించాను దొరకలే అంటే మనం జానర్ అంటామా ఏ జానర్ డ్రామా ఫన్ను లవ్ ఏమీ లేదు దీంట్లో ఫన్ అంటే మళ్ళీ ఫన్ అనేది ఆ వర్డ్ని కూడా కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్ట్ చేసాం ఐ క ఐ డోంట్ నో సినిమామా బట్ ఇట్ ఇస్ వెరీ ఫన్నీ అని అన్నాను సర్లే చేసేయి ఏదో చేస్తున్నారు కదా చేసేయి అని అన్నారు తర్వాత రిలీజ్ రోజు ముందు నాకు ఫోన్ చేసి సినిమా చేస్తున్నాం కదా ఏది లోడ్ చేశారా ఏంటి అని అన్నారు లోడ్ అయింది చూడండి అంటే సినిమా చూసినాక అని అన్నారు ఓ ఇట్స్ వెరీ యునీక్ నో అని అన్నారు అంతే అంటే కొ అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది అంటే అర్థం అంటే నవ్వాను లోపలికి వెళ్ళాను నవ్వాను కానీ కథ ఏం చెప్పవచ్చు అని ఇప్పుడు కూడా మీరు కథ చెప్పండి మీరు ఎవరన్నా ఒక నాలుగు లైన్లో కథ చెప్పండి కథ చెప్పలేరు సో దిస్ ఈజ్ అ ఫిల్మ్ ఎనీ బడీ హూ సెజ్ ఇది కుదరదు అని వాళ్ళ హెడ్లో సినిమా ఉంటుంది చూడండి స్క్రిప్ట్ చెప్పాలి అని అన్నప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి చెప్పాలి అంటే వచ్చి ఆ సినిమా చూసి ఈ సినిమా చూసి మీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పండి అప్పుడు మీకు పది ఐడియాలు వస్తాయి సో ఐ మీన్ అండ్ టు ఎవ్రీ బడీ థ్యాంక్ యూ బికాజ్ వీళ్ళు కష్టపడినంత ఇప్పుడు కొంచెం పెద్ద బ్యానర్లు ఉనిగి అనిగి ఉన్న బ్యానర్లకి మాకు సినిమా చేయటం అనేదే ఒక కొంచెం మూవ్మెంట్ కావాలి ఆ మూవ్మెంట్ ఆ ఓపిక తెచ్చుకొని కానీ వీళ్ళేంటి వెనక తోస్తూ ఉంటారు ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దాట్ ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దాట్ అని ఏంట్రా చిన్నపిల్లలు మా ఆఫీస్లో అయితే మిమ్మల్ని ఇంకా మళ్ళీ రానివరో చెప్తున్నాను తర్వాత నేను ఫోన్ చేసి నిన్ను ఫోన్ చేసి వన్ ప్లస్ వన్ అనే మా ఏజియన్ ఫ్రెండ్స్తో చెప్తే ఏమండీ ఇది వాళ్ళే మిమ్మల్ని రచ్చగొట్టారా అండి వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఫోన్లు కూడా ఎత్తవండి అని చెప్పారు అయ్యి దెన్ ఐ సార్ ప్లీజ్ 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 మా కోసం చేసి పెట్టండి అంటే మేము వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నా ఇవ్వాలి కదండి ఇలాంటి ఐడియాలకి ఏంటి మేము అందరం కూర్చుని పని చేయకుండా కూర్చున్నాం అని అనుకుంటున్నారని వాళ్ళు తిట్టి ఫోన్ పెట్టేశారు ఒక అరగ ఒరిజినల్ ట్యూస్డే రేపు చేసేద్దాం కర్దింగే సునీల్ భాయ్ కర్దింగే సునీల్ భాయ్ అని నేను అంటా ఉన్నాను మేడం క్యా కర్దింగే మేడం తుమ్ము సోచ్తేవోజాయిగా క్యాక్ ఏ దిన్తో టైమ్ దో అని ఫోన్ పెట్టేసాడు తర్వాత ఫోన్ పెట్టేసి ఒక గ గంట తర్వాత ఫోన్ చేసి వెన్స్డే చేసుకుందామండి సో ఐ సైడ్ దెన్ ఆయన అన్నారు అనమాట ఏఎంబీ ప్రీమియర్ ప్రీమియర్ థియేటర్ కదండి ఏఎంబీలో పెట్టవండి అని అన్నారు నేను అన్నాను అదే న్యాయం అండి స్టూడెంట్స్ అనేవాళ్ళు మీ దగ్గరికి రావాలి కదా ఎప్పుడు వచ్చి అక్కడ మీ దగ్గర వస్తే మీ అంటే ఆయన అంటా ఉంటే వన్ ప్లస్ వన్ ఇది ప్రాబ్లం అది ప్రాబ్లం అంటే అయితే మీ పాప్కార్న్లో వాటా మాకు ఇచ్చేయండి అని ఒక జోక్ వేసి అప్పుడు ఆయన ఫోన్ పెట్టేసి ఓకే అని చెప్పారు సో ఐ రియలీ రియలీ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ వన్ ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మాకేంటంటే ఒకసారి అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు చేసినప్పుడు మాకు కూడా ఒక చిన్న ఫ్లేమ్ ఎలుగుతుందనమాట మన థాట్స్ అన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి రీస్టార్ట్ అవుతాయి సో ఇట్స్ వెరీ వెరీ ఎంకరేజింగ్ ఫర్ అస్ థ్యాంక్ యూ శరత్ థ్యాంక్ యూ అనురాగ్ అనురాగ్ నాకు ఫస్ట్ యాక్చువల్లీ ట్రైలర్ ఇలా చూపించాడు ఇలా చూపించాడు చూపించినప్పుడు నేను నాకు ఏం అర్థం కాలా బట్ నవ్వుతా ఉన్నాను సో ఐ గెస్ గెస్ దట్స్ అ గుడ్ సైన్ సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవరీ వన్ టు స్ప్రెడ్ ద వర్డ్ ఎందుకంటే దీంట్లో ఈ హీరోలు ఉన్నారు ఆ హీరోయిన్లు ఉన్నారు ఈ పాటలు ఉన్నాయి ఇది బాగా ఉంది అని మేము చెప్పుకునే అసలు చెప్పుకోలేము ఏమీ చెప్పుకోలేము ఓన్లీ ఏం చెప్పుకుంటామంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు థియేటర్కి వెళ్ళి కూర్చుంటే మీరు ఒక పదిహేను ఇరవై సార్లు అయినా పక్కపక్క నవ్వి మాత్రం బయటకు వస్తారనే అనుపూర్ణ గ్యారంటీ ఇది హండ్రెడ్ పర్సెంట్